गायत्री न्यूज़ को स्वागत। पीएचपीएस व्यवस्थापक अध्यक्ष गौरवनीय श्री मन्नेपाकुल माधव सिंगनमल निजर्ग तरमल ग्राम में ईरोजु इरवे प्रजासेव हक्ल पोराट समिति पीएचपीएस अध्यक्ष मन्नेपाकुल माधव गारु सभ्यु पर्यटन जरिगिंदि। सिंगनमल मंडल तरमल ग्राम में इक अंबेडकर विग्रह गत पद इन वेल पदार नीचे पोराड़ना अंबेडकर विग्रह इक ग्राम में उड़ी उड़कूद अंबेडकर विग्रह उड़कूदी मैं चाल अडगर पेतमदार तरवा नीनोदा उन्न तरवा वी अंबेडकर विग्रह इकड़कू पैक तीस उड़कूद अभी वालू गुंत मम्मल ने चाहना नी चा इबंध पेटर अंत मू लेने समय में वी पोलीस वालू पंचायती वाली తర్వాత అంబేద్కర్ విగ్రహం ఇది మీకు ఎవరు చెప్పారు ఇక్కడ పెట్టమని మమ్మల్ని అడిగారా మీరు అంబేద్కర్ విగ్రహం మమ్మల్ని అడగాలి కదా మీరు అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే మీకు ఎవరు చెప్పారు అని మమ్మల్ని చాలా బెదిరించారు తర్వాత మాకి ఎస్సి మాకి మా ఎన్ మీద నా మీద చాలా ఆక్రమణ కేసులు కూడా కడుతున్నారు సార్ మాకి చాలా భయపడిస్తున్నారు కానీ ఊర్లో ఉండకూడదు ఇక్కడ ఉండకూడదు మీరు అంబేద్కర్ విగ్రహం కోసం పెట్టాలని చేస్తారా మీరు ఊర్లో ఉండికుని చేస్తారా మిమ్మల్ని అని చాలా బెదిరింపులు కూడా వస్తున్నాయి మాకి पिल की माकि आयन की रक्षण उड़ाला चा इबंध पड़ता मम्मी का अंबेडकर विग्रह कोसमें का सर मेमे चस्ता का मम्मी चा इबंध पड़ता जयभीराट राष्ट्र व्यवस्थापक अध्यक्ष श्री मन्नेपाकुल माधव धर्मवरम इंचारजी नरसिंहलु तरवा तदितर प्रजा सेना हक्ल प्रजा प्रतिनिधि संघ पेदू अंदर की प्रथम ना वंदना प्रस्तमु मन चर्चा अंशमेमंटे अंबेडकर विग्रह स्थापित अंबेडकर विग्रह स्थापित ये इंटी रावरी लाभ रादी अंबेडकर अने देश संपद इपड़ू प्रभुत्म अंबेडकर कारण राज अंबेडकर राज కులంకుశంగ రచించాడు అంతకుముందు పరిపాలనలు లేవు రాజుని రాజు పరిపాలన ఆ నిరంకుశ ప్రభుత్వము బ్రిటిష్ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళందరి పాదాల కింద నలిగిపోయి మగ్గిపోయి డాక్టర్ బాబా అంబేద్కర్ గారు మహారాష్ట్రలో ఒక బావిలోకి నీళ్ళకు పోయినాడు నీళ్ళకు పోతే ఆ అగ్రజాతి వర్ణస్థులందరూ కూడా నువ్వు హరిజనుడివి నిమ్మజాతి కులవని వాడివి నువ్వు బావిలోకి దిగకూడదు అని ఆ నీళ్ళు ముంచుకున్న నీళ్ళు కూడా అక్కడే వేసేసి ఆ పాత్రలన్నీ ఆయన బయటికి నెట్టేసి ఏదేదో చేసినారు అది చూసి ఆయనకు జ్ఞానోదయమైంది ఓహో నా జాతి ప్రజలంతా కూడా ఈ నిమ్మజాతి బడుకు హరిజన గిరిజన మాదిగ మాల సుగాలల్లు ఎరికల యానాదల్లు బడుకు బలహీన వర్గాలంతా ఈ ఇల్ల అగ్రవర్ణ కులాల పాదాల కింద నలిగిపోతూ ఉన్నారు కాబట్టి ఈ యాతన పోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి నేను ఉద్ధరించాలా అనే ఉద్దేశంతో అందరికి హక్కు సంక్రమించేటట్టు రాజ్యాంగ రచనకు సిద్ధమైనాడు శ్రీకారం చుట్టినాడు ఒక సంఘము చేత ఆయన ఒక అధ్యక్షుడు దానికి ఆ రచయితల సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ భారత రాజ్యాంగాన్ని రచించినారు మరి ఓటు హక్కు ప్రజాస్వామ్యం సర్పంచులు ఎమ్మెల్యేలు ఎంపీడీసీలు మండల ప్రెసిడెంట్లు రాష్ట్రపతులు ప్రధానమంత్రులు ఎంపీలు వీళ్ళంతా ఉండారంటే ఎక్కడ నుండి వచ్చారు వీళ్ళంతా ఆ దారి ఎవరు చూపించారు డాక్టర్ బాబా అంబేద్కర్ గారు చూపించారు అంటే రాజకీయం అనే చీకటిలో ఉండేంత వరకు రాజకీయ వెలుగునిచ్చింది ఎవరు అంటే బాబా అంబేద్కర్ గారు ఓటు వచ్చింది ఆ ఓటు ద్వారా పదవులన్నీ అక్రమ పదవులన్నీ మనం సంపాదించుకుంటున్నాం ఒకవైపు అంబేద్కర్ మాత్రం వద్దంటారు అంబేద్కర్ విగ్రహము అంబేద్కర్ దేశానికి సంపద దేశ సంపద ఆయన లేకపోతే రాజ్యాంగమే లేదు ఆయన లేకపోతే సర్పంచ్ పదవులు లేవు ఎంపీడీసీ పదవులు లేవు మండలాధ్యక్షులు లేరు ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు ప్రధానమంత్రులు లేరు రాష్ట్రపతులు లేరు ఏం లేరు ఉపరాష్ట్రపతులు ఎవరు లేరు అన్నిటికీ మూలమేంది రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఎక్కడి నుండి వచ్చింది
అంబేద్కర్ రచించుంటే మరి అలాంటి అంబేద్కర్నే అలాంటి అంబేద్కర్నే ఏదో ఒక ఇంటి ముందర్నో ఒక ఇంటి పైనో ఒక ఇంటి స్థలములోనో ఎక్కడ పెట్టడం లేదు ఒక పబ్లిక్ స్థలం అది ఆ గవర్నమెంట్ స్థలం అది ఆ స్థలం ఎవరబ్బ సొమ్ము కాదు ఆ స్థలములో అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతూ ఉంటే స్థాపిస్తా ఉంటే ఈ ఊరి లో కొంతమంది పెద్దలు వాళ్ళందరికీ నమస్కారాలు వందనాలు అయ్యా మా నాయకుడే కాదు ఆయన దేశ నాయకుడయ్యా అంబేద్కర్ దేశ నాయకుడయ్యా దేశ సంపదయ్యా నా ఆస్తి దేశానికి ఆస్తి మరి అలాంటి ఆస్తిని పట్టుకొని మనకు ఈ ఆస్తి ఈ భారతదేశంలోనే వద్దు అంటే ఎందుకు ఈ తరిమెల్ల ఈ తరిమెల్లలో మాకు వద్దనే వద్దు ఆస్తి అంటారు ఎట్లయ్యా మనకు చీకటి చీకటిలో ఉండాం మనము ఆ చీకటిలో చీకటిని భారద్రోలి వెలిగినిచ్చిన మహానుభావుడు అంబేద్కర్ గారు మరి అలాంటి అంబేద్కర్ విగ్రహాన్ని మనం ఏదో గుర్తింపు కోసం మనం ఇక్కడ పెట్టుకుంటా ఉంటే కొంతమంది వచ్చి మరి వాళ్ళకు ఎలాంటి ఆ విగ్రహం స్థాపించడం వలన ఏమైనా నష్టం వస్తుందో మరి కష్టాలు వస్తాయో మరి ఏమో తెలియదు మరి స్థాపించే వాళ్ళను బెదిరిస్తూ మీ మీద అక్రమ కేసులు పెడతాం కేసులు అయితే లోపలికి పంపిస్తాం రిమాండ్కి పంపుతాం ఈ విధంగా భయభ్రాంతులను చేస్తామంటారు అయ్యా ఇక్కడ హరిజన గిరిజనులు కొంతమంది ఉన్నారు వాళ్ళను బెదిరించి వెంపేలెత్తించి విగ్రహాన్ని స్థాపించకూడదు అనేది చాలా దురదృష్టకరమైన చర్య చాలా చెడ్డ చర్య దీనికి స్వస్తి పలకండి దీనికి చేయూతనివ్వండి మీరు కూడా చేయివేయండి దాంట్లో ఇది ఒక మంచి కార్యక్రమం ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకోండి అని నేను మీకందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు మీ గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీరు కూడా ఈ విగ్రహ స్థాపనలో పాల్పంచుకోండి సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి అని మీకు మరొక్కసారి చివరిసారిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను।